వెల్కమ్ బ్యాక్ ముందు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్ర వెంకటరమణ నాయుడు గన్నారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి శోభారాణి గారు, ప్రముఖ విశ్లేషకులు నా తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు వేరే గారు, కొద్దిసేపట్లో మన్నే గోవర్ధన్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వేరే గారు, నిన్న రైతు సమన్వయ సమితి సంబంధించి ఒక సదస్సు ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది, ఒకటి ఇవాళ కరీంనగర్లో జరగబోతుంది. మొత్తం ఏమేం చేయబోతున్నాం ఒక ఆవిష్కరించే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. రైతులకు ప్రీ లోడెడ్ కార్డ్స్ ఇస్తాం, తర్వాత ఫస్ట్ అయితే చెక్కుల రూపంలో ఇస్తామని, పెట్టుబడి సాయం కింద ఇవ్వబోతున్నటువంటి అమౌంట్ ఎంత ఉంది, అట్లనే రైతు సమన్వయ సమితి దగ్గర ఒక 6-7 వేల కోట్ల రూపాయలు పెట్టబోతా ఉన్నాం, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇమీడియట్ గా ఇంటర్ఫేర్ అవుతారు, మండల స్థాయిలో సమితులు జిల్లా స్థాయి సమితులు ఇంటర్ఫేర్ అవుతాయి అని చెప్పి చెప్పారు. మిర్చి యార్డ్లకి లేకపోతే ఇతరత్ర వాటికి అసలు ఎంత తీసుకురావాలి, ఏ రోజు ఏ గ్రామం వాళ్ళు తీసుకురావాలి కూడా వీళ్ళు డిసైడ్ చేయాలంటున్నారు. భవిష్యత్తులో పంట కాలనీలు ఎక్కడ అసలు ఎంత పంట వేయాలో కూడా నిర్ణయించేటువంటి ఒక స్థాయిలో ఈ సమితులను తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఆయన. బట్ దీన్ని చూసి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పెట్టుబడి పథకం చూసి కుర్చీలోంచి కింద పడినంత పనిచేశారంటూ కూడా వ్యాఖ్య చేశారు ఆయన. మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక పథకంతో ముందుకు వస్తున్నాం, ఇది రైతుల జీవితాన్ని మార్చబోతుంది అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే వచ్చే ఎన్నికలకు ఇదే వరద అయిని అనే ఆశతో ఉన్నారు. ఇక ఆ లక్ష్యంతో దీన్ని అమలు జరిపేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కూడా గ్రామాల మీద పట్టు సాధించేందుకోసమే, అదొక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదనేది స్పష్టం. దానికి ఇంకా క్లియర్గా ఆయన శాసనసభలో ఇచ్చినటువంటి సమాధానమే చెప్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్లే ఉంటారు, ఇంకెవరిని పెట్టను అని చెప్పడంలో కూడా అదే కనపడతాం. అది రైతు టార్గెట్గా ఉండేదైతే, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైతే టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారని చెప్పాల్సిన అవసరం లేదు. చట్టం, రాజ్యాంగం, పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులను పాటించవచ్చు. తర్వాత రాజకీయ లక్ష్యం లేకపోతే ఇప్పుడు కొత్తగా రైతు సమన్వయ సమితులు అవసరం ఏమిటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ పనులన్నీ వ్యవసాయ శాఖ చేయాల్సిన పనులే. ఇప్పుడు ఈ పనులన్నీ ఈ రైతు సమన్వయ సమితులతో చేయిస్తే, దీనికి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, అప్పుడు వ్యవసాయ శాఖ చేయాల్సిన పని ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తుంది. దీనికేమీ సమాధానం చెప్పట్లే ప్రభుత్వం ఇంతవరకు. ఆ శాఖను రద్దు చేస్తారా, ఆ ఉద్యోగులను ఏం చేస్తారు, ఇవన్నీ ప్రశ్నలే. అందుకని బేసిక్గా ఎన్నికల ఎత్తుగడగా ఎన్నికల ప్రయోజనం కోసం చేస్తున్నటువంటి మాట. ఆయన ఇంకో మాట అన్నాడు, కేసీఆర్ ఉన్నంతకాలం రైతు సమన్వయ సమితులు ఉంటాయని చెప్పేసి. అంటే ప్రభుత్వానికి తెలుసు ఇది డూప్లికేషను, రేపు గవర్నమెంట్ మారితే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే సందేహం కూడా వీళ్ళకు ఉన్నది. అక్కడి నుంచే కేసీఆర్ ఉన్నంతకాలం ఈ పథకం ఉంటుంది అనేటువంటి భావన వచ్చింది. అందుకని ప్రభుత్వాలు ఎప్పుడూ దీర్ఘకాలిక దృష్టితోటి ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించాలి తప్ప, తమ ఎన్నికల ప్రయోజనాలు తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పథకాలు రూపొందించుకోవడం మొదలు పెడతారు. అంటే పథకాలు రద్దు కాకపోవచ్చు కానీ కేసీఆర్ రద్దు అయితేనే అవి రద్దు అవుతాయి. అంటే మరి టీఆర్ఎస్ వాళ్ళతో కూడినటువంటి సమితులు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థ కొనసాగినా కూడా ఆ మనుషులు మారచ్చు కదా. కొత్త వ్యవస్థను తీసుకురావచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత మనం చేయలేదు చెప్పలేం కానీ, ఇప్పుడు అది ఒక అవసరం అయితే పేరు మారచ్చు, కొన్ని విధి విధానాలు మారచ్చు, కానీ ఆ సిస్టమ్ ఉంటుంది. కానీ మీరు చూడండి, చంద్రబాబు నాయుడు రైతు మిత్ర అని పెట్టాడు, తర్వాత పోయింది అది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆదర్శ రైతు అని పెట్టాడు, తర్వాత పోయింది అది. ఇది కూడా అంతే, వాటికంటే ఈయన ఇంకొంచెం ఆకర్షణీయంగా తెచ్చే ప్రయత్నం. కానీ అదొక వ్యవస్థ, అవసరం కొద్దీ ఏర్పడినటువంటి వ్యవస్థ అయితే అది నిలబడుతుంది. పేరు మారినా ఇంకోటి మారినా ఇప్పుడు ఇది అవసరం కోసం అనిపించట్లేదా మీకు? ఈ పంటలు అసలు ఇట్లా కాదుగా, పంట కాలనీలు ఎవరెవరు ఎంత పంట వేయాలి, ఎంత ఎరువులు వాడాలి, ఎన్ని విత్తనాలు ఉండాలి, కల్తీ విత్తనాలు ఏమైనా ఉంటే మీకు తెలియదా, మీరు పట్టుకోండి ఎక్కడికక్కడ మీరు అదుపు చేయమంటున్నారైనా. ఇప్పుడు ఈ పనులన్నీ వ్యవసాయ శాఖ ఎందుకు చేయకూడదు? వ్యవసాయ శాఖకు కాకుండా ఈ పనులన్నీ దీనికి అప్పచెప్పిన తర్వాత వ్యవసాయ శాఖ పనులు ఏమిటి కూడా డిఫైన్ చేయాలి కదా. ఇవి ఈ కార్పొరేషన్ చేసే పనులు ఇవి, వ్యవసాయ శాఖ చేసే పనులు ఇవి అని ఒక స్పష్టమైన విభజన రేఖ ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఇప్పటికైనా ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే వ్యవసాయ శాఖ ఏం చేయాలనే ప్రశ్న వస్తుంది కదా. వాళ్ళకి ఏం పని లేకుండానే కూర్చోబెట్టి జీతాలు ఇస్తావా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకని ఇది ప్యూర్గా ఎన్నికల ప్రణాళిక తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం ఎన్నికలకు పోతోంది, ఆ ఎన్నికలకు అవసరమైనటువంటి ఎత్తుగడలు ప్రారంభించారు. ఇది ప్రధానమైనటువంటి అస్త్రంగా చూస్తుందని అనుకుంటారు, ఇందాక వరదైన పదం వాడారు మీరు. ఎందుకంటే దీన్ని ప్రారంభించడానికంటే ముందు రుణమాఫీ ఏ మేరకు ఫలితాలు ఇచ్చింది అని క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఆ ఫీడ్బ్యాక్లో తేలింది ఏమిటి అని అంటే, మనం ఎంత చేసినా ఒకేసారి ఇవ్వకపోవడం వల్ల మనకేం ప్రయోజనం రాలేదు అని అధికారుల నుంచి వచ్చింది, తమ సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చింది.
కాబట్టి ఏమైనా ఇదే మనల్ని రక్షించాలి అనేటువంటి వైపు ఈ ప్రభుత్వం ఆశిస్తుంది. ఓకే, గండ బట్ చాలా సందర్భాల్లో రైతుల గురించి అది చేస్తాం ఇది చేస్తాం అని మాటలకే పరిమితం అయ్యారు, బట్ ఇది మాత్రం చేతలకు సంబంధించిన అంశం అనేది సీఎం గారు చెప్పారు. ఆయన ఇష్యూలో చాలా అంశాలు ప్రస్తావించారు. ఆయన భవిష్యత్తులో రైతు అనేవాడు కూడా ఇబ్బంది పడినటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. విజయ్ గారు, ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో రైతుల విషయంలో పూర్తి నిర్లక్ష్యానికి అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి రైతులు ఆత్మహత్యలు జరిగితే ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని నివారించే పరిస్థితి ఏంటి, వ్యవసాయ శాఖ ద్వారా వచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ వ్యవసాయము, తర్వాత ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మొత్తం కూడా నిర్వీర్యం చేసి కేవలం నామమాత్రంగా వ్యవసాయ శాఖ నడిపిస్తూ ఈరోజు ప్రభుత్వం తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతుల్లో ఉందనేటువంటి విషయాన్ని గుర్తించుకొని ఈరోజు దాన్ని నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తుంది. రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేయడానికి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో చేయాలి, కానీ శాసనసభ వేదిక మీదనే రాజ్యాంగాన్ని ఎక్కడైతే అమలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే మా ఇష్టం మేము టీఆర్ఎస్లోనే పెడతాం, మా కార్యకర్తలే పెట్టుకుంటాం, మా ఇష్టానుసారంగానే నడిపిస్తామని చెప్పేటువంటి స్టేట్మెంటే మనకు అర్థమవుతా ఉన్నది. అసెంబ్లీలో చెప్పడం కాదు, నిన్న కూడా ప్రస్తావించాను సీఎం గారు, రైతు సమన్వయ సమితిలో టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారని అసెంబ్లీలోనే చెప్పాను నేను. బంగారు తెలంగాణకు మీరు కష్టపడతారని మిమ్మల్ని నమ్ముకొని నేను చెప్పాను, బంగారు తెలంగాణ కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి నేను వాళ్ళని పెట్టుకున్నానని చెప్తున్నారు. విజయ్ గారు వాళ్ళ సమితిలో సభ్యులుగా పెట్టిండ్రు, వ్యవసాయం తెలియనోడు, ఎద్దంట తెలియనోడు, వ్యవసాయం తెలియనోడు, విత్తనం అంటే తెలియనోడు, ఎవరు తెలియనోడు అంటే అలా సభ్యులుగా పెట్టిండ్రు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పునరావాస కేంద్రంగానే దాన్ని ఏర్పాటు చేసిండ్రు. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకునేది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చాలా మాటలు చెప్తా ఉన్నది. మొన్న కందుల కొనుగోలు విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వివరించడంలో ఈరోజు మార్కెట్ యార్డ్లోకి తెలుస్తుంది. పత్తిలో తేమ ఎక్కువ ఉందని చెప్పి ఆరబోసిన దాఖలాలు అయితే నాకు తెలిసి, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా నాకు 50 ఏళ్ళ నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా అన్ని పండుగ పత్తిని ఆరబోసిన సంఘటన లేదు. ఆ సంఘటన చేస్తే ఒక రైతు, గిరిజన రైతు వరంగల్లో చనిపోయాడు. అదేవిధంగా ఈరోజు మార్కెట్ సపోర్ట్ ప్రైజ్ లేదు, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది, కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర డైరెక్ట్ మెకానిజం ఉండదు కాబట్టి ప్రభుత్వం చేయాలి. మార్క్ ఫెడ్ ఉంది, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, ఈ కార్పొరేషన్లు చేయాల్సిన బాధ్యత ఏంది? సపోర్ట్ ప్రైజ్ లేనప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర కొనుగోలు చేయించాలి, ఆ ప్రయత్నం చేయదు. ఈయన కేంద్రం మీద పెడతాడు, కేంద్రం రాష్ట్రం మీద పెడతాడు, ఇద్దరు తప్పించు. ఈరోజు కాటన్కు ఆల్టర్నేట్గా ఈరోజు గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కలు సాగు చేసిండ్రు, మొక్కలన్నీ కూడా అవైవల్స్ వస్తూ ఉన్నాయి. 1450 రూపాయలు మొక్కలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈరోజు మార్కెట్లలో 1050-1100 కొంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలో గ్రామైక్య సంఘాల చేత వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే గ్రామైక్య సంఘాల చేత మొక్కలు కొనుగోలు చేసి మరి రైతులకు బాసడగా ఉండొచ్చు. రైతు సమన్వయ సమితిలకు ఇంతవరకు ఇంకా మెకానిజం లేదు. గ్రామైక్య సంఘాలకు ఆల్రెడీ వాళ్ళు కొనుగోలు చేసినటువంటి అనుభవం ఉన్నది, వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి మెకానిజం ఉన్నది, అది చేయొచ్చు కదా. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి కనుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1450 రూపాయలకు కనుక నిజంగా మీరు చేస్తే రైతుల పట్ల మీకు ఉండేటువంటి శ్రద్ధ, మీకు ఉండేటువంటి ప్రేమ దీన్ని బట్టి అర్థం. మీరు వ్యవసాయ రుణాలను సకాలంలో మాఫీ చేయరు, అసలు మాత్రం మాఫీ, మిత్తి ఎట్లు ఉందంటే దాని గురించి మాట్లాడరు. మద్దతు ధర విషయంలో అడిగితే ఇద్దరు ఒకరి మీద ఒకరు పెట్టుకొని దాటవేసే ప్రయత్నం చేస్తారు. కేవలం ఇదేంటంటే ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రభుత్వ ధనాన్ని ఏదో రైతులకు ఇచ్చి దాని ద్వారా ఓట్ల లబ్ధి పొందడానికి చేసేటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ విత్తనాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం విత్తనాగారం అభివృద్ధికి ఒక బండాగారం, ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ అంతా కూడా దానికి అనుకూలంగా ఉంటుంది. అనేక మాటలు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్జీవై కింద స్కీమ్ కింద ఎకరానికి హెక్టార్కు 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా తీసుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఇప్పటిదాకా ఇంప్లిమెంట్, మాటలు మాత్రం అద్భుతంగా చెప్తారు, వినడానికి కానీ చెప్పగానే పత్రికలలో ప్రధాన శీర్షికల్లో రాస్తారు, దాని మీద తర్వాత ఏం రివ్యూస్ ఉండయి. ఈరోజు కేవలం మాటలు తప్ప ఈ ప్రభుత్వం ఇప్పటికీ 4 సంవత్సరాల కాలంలో రైతుల గురించి చేసింది ఏమి లేదు. కాబట్టే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, దాని భాగంగానే రైతుల ఆత్మహత్యలు, రైతులు పూర్తిగా నిరాశ నిస్పోయిన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి అనుకుంటే
మొదలు ఈ సపోర్ట్ ప్రైస్, రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్, ఏది మాట్లాడినా ప్రాజెక్టు పూర్తవుతుంది, మొత్తం కూడా ఉత్పత్తి పెరుగుతుంది, భారతదేశంలో ఎట్లయితే అన్ని చెప్పడం తప్ప ఇంతవరకు కూడా ఆచరణలో పెట్టింది అయితే ఏం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధితో వివరించి రైతుల యొక్క సమస్యలను మీరు నిజంగా ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, రైతు సమన్వయ అసెంబ్లీలో డిబేట్ చేయండి. చర్చ లేదు, అయిపోయింది అయిపోయింది. వాళ్ళు ఇష్టం అసెంబ్లీలోనే చెప్పిందని మళ్ళీ ప్రస్తావించారు సీఎం గారు. రైతు సమన్వయ సమితిలో టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, నేను అసెంబ్లీలో చెప్పాను, మిమ్మల్ని నమ్ముకొని నేను చెప్పాను, బంగారు తెలంగాణ కోసం మీరు కష్టపడతారు ఆ బాధ్యతని బంగారు తెలంగాణ కాదు, మిమ్మల్ని నమ్ముకున్నా మీరు ఏం చేస్తారో చేసి ఓట్లు అయిపోయింది, నాకు గెలిపింది, మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని పరోక్షంగా చెప్పిన మాట తప్ప దాని మీద చర్చకు కూడా తావలేదు. ఎందుకంటే డైరెక్ట్ గానే అసెంబ్లీలో చెప్పారు, మళ్ళీ నిన్న కూడా ప్రస్తావించారు ఆయన, బంగారు తెలంగాణ కోసం మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, నేను అసెంబ్లీలోనే చెప్పాను మీరు చేయాలని చెప్పని. కేసీఆర్ గారు రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నప్పుడే క్లారిటీ ఇచ్చారు, ఎందుకంటే అవి రైతుల కోసం కాదు మా కోసం ఏర్పాటు చేసుకుంటున్నాము, రేపు భవిష్యత్తులో పోల్ మేనేజ్మెంట్ కోసం రైతు సంఘాలను రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకనంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల గ్రామాల్లో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా నిర్వీర్యమైపోయారు. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి రైతు సమన్వయ కమిటీ సమితులు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఆల్రెడీ రైతు సంఘాలు ఉన్నాయి, రైతు కమిటీలు ఉన్నాయి, రెండోది నీటి సంఘాలు ఉన్నాయి, సహకార సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. రెండోది ఏంటంటే గ్రామాల్లో ఉండేటువంటి రైతులందరూ కూడా రేపు ఏమవుతారు, కేసీఆర్ గారు చెప్తున్న విధానాల వల్ల రైతులందరూ కూడా పోయి తెలంగాణ రాష్ట్ర సమితి ఇంట్లో ముందు గులాంగీరి చేయాల్సినటువంటి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే లిటిగేటేషన్, గ్రామాల్లో ఉండేటువంటి భూములు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న గ్రామాలలో ఉండే పంచాయతీలు, అంటే గతంలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు అయిపోయినటువంటి వ్యవస్థను ఇది ఒక పద్ధతిలో మళ్ళీ గ్రామాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రమాదం ఇవ్వాల ఈ సంతల ద్వారా ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకు చెప్తున్నారంటే విజయ్ గారు, గ్రామాలలో గెట్టు పంచాయతీలు ఉంటాయి, భూమి పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్రామ సమన్వయ కమిటీ సమితి సభ్యులు చెప్తేనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. భూములు అమ్ముకోవాలన్నా కొనాలన్నా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన పండించిన పంటను కూడా అమ్ముకోవాలంటే కూడా ఆ సమితుల చేతిలో ఉంటుంది. అంటే పూర్తిగా గ్రామాలలో ఉండేటువంటి రైతాంగం అందరిని కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల ఇంటి ముందు నిలబెట్టే ప్రమాదము. నిన్న సీఎం గారు మాట అన్నారు, ఒకే రోజు 50 గ్రామాల రైతులు పంట తీసుకొస్తారు, ఖమ్మం మార్కెట్ లొల్లు గురించి మాట్లాడారు, ఖమ్మం మార్కెట్ లో లొల్లు జరుగుతా ఉంది, ఒకే రోజు 50 గ్రామాల తీసుకొస్తే ఎట్లా, అక్కడ ఎటస్ కుదురుతుంది, ఏజెంట్లు ఉండాలి కదా కొనడానికి. కాబట్టి రేపు పొద్దున రైతు సమన్వయ సమితి చెప్తుంది ఏ ఊరళ్ళు ఎప్పుడు పంట తీసుకురావాలనేది వాళ్ళు చెప్తారు. ప్రభుత్వం నిర్ణయిస్తుందా చెప్పండి, ఎవరు రైతు పండించే పంటను ఎవరు ఎప్పుడు అమ్ముకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందా చెప్పండి. ప్రభుత్వం నిర్ణయించేది ఏంది, ధర నిర్ణయించాలి, ఏ టైంలో ఉండాలి. రెండోదండి, గ్రామ వాళ్ళ ఏదైతే మార్కెట్ యార్డ్ పెట్టారో మీరు కెపాసిటీ పెంచండి, రైతులకు సంబంధించిన ఎక్కడ డిమాండ్ ఉందో పెంచండి. పోయినసారి ఏం చెప్పారు, మీరు పత్తి కందులు వేసుకోండి అని చెప్పేసి పోయినసారి చెప్పారు. బ్రహ్మాండంగా రైతులు కందులు పంటను విపరీతంగా వేశారు, ఎందుకు, కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి, పత్తికి మీకు పెట్టుబడి రావట్లేదు కాబట్టి మీరు కందులు వేసుకోండి అని చెప్పారు. పోతే గ్రామ మార్కెట్ యార్డ్లో ఏంది, కందులు ఆడ పెట్టేసుకొని వారాల కొద్దీ ఆడ నిల్వ ఉంచుకొని ఉండే పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. బాధాన్ లేదంటారు, లేకపోతే అమరి లేరంటారు, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి అక్కడ చేస్తా ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ పోయినసారి జరిగిందే మళ్ళీ ఈసారి కూడా మార్కెట్ యార్డ్లో జరుగుతా ఉంది. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏమి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నా చెప్పండి, రైతులకు ఎంత డిమాండ్ ఉంది, ఎంత పంట వస్తుంది, ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ప్రభుత్వం కదా చేయాల్సింది. ఇవి ఏమి చేయాలి అదే చెప్తున్నా. గ్రామ అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మాత్రమే చేస్తారా? మీరు నిజంగానే రైతులకు న్యాయం చేయాలి, రైతులకు మేలు జరగాలనుకుంటే మీరు గ్రామ చావడి దగ్గర సభ నిర్వహించండి. ఆర్ పార్టీ నుంచి లేకపోతే నిజమైన రైతుల్ని ఆ సంఘంలో పెట్టుకోండి. ఎందుకు తెలంగాణ రాష్ట్ర సభ్యులు మాత్రం పెడతా ఉన్నారు మీరు చెప్పండి. దీని వెనుక మర్మం ఏంటంటే రేపు గ్రామాలలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీ లేవు, నిర్మాణమే లేదు పార్టీ, కేవలం ఉద్యమ పేరుతో వచ్చినటువంటి పార్టీ, ఉద్యమ పేరుతో డెఫినెట్ గా విజయ్ గారు కేవలము రేపు పోల్ మేనేజ్మెంట్ కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి సమితులు తప్పిస్తే రైతుల ప్రయోజనాల కోసం చేసేటివి కాదు. గ్రామాలలో ఆల్రెడీ కొన్ని కమిటీలు ఉన్నాయి, నీటి సంఘాలు ఉన్నాయి, సహకార సంఘాలు కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాల కోసం చేస్తున్నారు, రుణమాఫీ పెద్దగా సక్సెస్ కాలేదు, పెట్టుబడి ద్వారా
రైతులకి డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకునేటువంటి ఒక ఇది చేపడుతుంది. ఇట్లా కాంగ్రెస్ చాలా కాలం విమర్శలు చేస్తూ ఉంది. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. రైతులు ఎప్పుడు ఎవరు ఏ పంట వేయాలి, ఎప్పుడు గ్రామానికి నుంచి మార్కెట్ యార్డ్కి తీసుకురావాలి, ఇవన్నీ కూడా చేయబోతున్నామని చెప్పని చాలా పెద్ద కార్యక్రమంలాగా ఉంది. బట్ దీని మొత్తాన్ని కూడా చేసేటువంటి శక్తి ఉందా, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి కొత్త వ్యవస్థ వస్తుందా? ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా అంటే దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారు. ఇప్పుడు ఇంత టీడీపీ కాంగ్రెస్ ఇంత మాట్లాడుతున్నారు, గతంలో రైతు మిత్ర పెట్టారు, ఆదర్శ రైతు పెట్టారు, అంటే మీరు మీ పార్టీకి అనుకూలంగా పెట్టుకురా, మీ పార్టీకే పనిచేసారా, ఇంత గతంలో మీ పార్టీ గెలిచిందంటే ఆల్దో ఆలద్వారా గెలిచిందా, ఆ ఓట్లు వేసిందని గెలిచేసారా, అంటే మీ మీ మనసులో ఏది ఉందో ఈ బయట చెప్తారు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అసంతవాళ్ళు లేదు. అసంఘటిత ఉన్న రైతుల్ని సంఘటన చేసేసి వాళ్ళ భూపరిశత్తు చేసేసి వాళ్ళ పంటలు ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటలో ఎంత లాభం వస్తాయి అని రైతులకు అటు అధికారులకు అటు వ్యవసాయ అధికారులకు రెవెన్యూ అధికారులకు సమన్వయం చేసేసి వాళ్ళు అభివృద్ధి పరచడమే ముఖ్య ఉద్దేశం. ఇడ ఎంతసేపు రాజకీయం ఓటు తప్ప మీరు గతంలో 60 సంవత్సరాలు ఏం చేసింది లేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం చేస్తుందో కూడా మీరు సహించే ఓపిక లేదు, సూచించలేదు, సూచనలు ఇవ్వాలి తప్ప ఎంతసేపు అది తప్పు ఇది తప్పు టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యకర్తలు ఉంటే తప్పే ఉందండి. వాళ్ళు రైతులే కదా, ఇంకా రైతులు లేకుండా మీరు కోచింగ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతు ఒకటి అవార్డు ఇచ్చింది, ఆటో డ్రైవర్ ఉండడం నీకు కావాలి, ఇప్పుడు నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. ఆటో డ్రైవర్ ఆదర్శ రైతు ఇచ్చింది అంటే మేము ఒకటే చెప్తాం, రైతు సమన్వయ కమిటీలలో స్థానికంగా ఉండే రైతుకు మాత్రమే అక్కడ పట్టా పసుపు ఉండాలి, అక్కడే సమన్వయం అక్కడనే ఉండి రెసిడెన్షియల్ ఉండే వారికి మాత్రం ఇచ్చినాం. టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యకర్తలు అనుకోండి, ఏ కార్యకర్త అనుకోండి, తప్పేం కాదు కదా. టీఆర్ఎస్ కార్యకర్తకి ఎందుకు ఇవ్వద్దు, ఒకసారి అదుపులోకి వచ్చి తీసుకోవాలి. ఇంకా పాజిటివ్ కార్యకర్తకి ఎందుకు ఇవ్వకూడదు అంటే డెఫినెట్ గా రైతుల్లో ఉన్నారు కాబట్టి ప్రధాన పార్టీ కాబట్టి 50% కంటే ఎక్కువ మంది రైతులు టీఆర్ఎస్ ఉన్నారని అనుకుంటే ఉండొచ్చు. బట్ కేవలం టీఆర్ఎస్ వాళ్ళతోనే 100% స్థానికంగా ఉండే రైతుకు ఇవ్వాల్సిన అవకాశం ఉంది. కార్యకర్తలు ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ కార్యకర్త అయినా కాకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత ఇస్తున్నారు, దాని తప్పే ఉంది. దాంట్లో సూచనలు చెప్పండి, ఏమైనా తప్పులు ఉంటే వెతకండి తప్ప ఎంతసేపు రైతులకు ఓటు బ్యాంకు రైతులు చేస్తున్నారు అని చెప్పి అసలు ఇప్పుడు ఇంతవరకు ఏ పంట, ఇప్పుడు గతంలో ఇన్ని మిత్ర కంపెనీలు వచ్చినాయి, సహకార కంపెనీలు వచ్చినాయి, గ్రామ కంపెనీలు వచ్చినాయి, రైతు కంపెనీలు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, ఇన్ని వచ్చినా కూడా రైతులకు ఇప్పటికి ఇబ్బంది అందరూ అదే బాధపడుతున్నారు. రైతులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకుని రైతులు ఇప్పటికీ అప్పుల బాగా అవుతారు. ఎందుకు అవుతారు? దీనివల్ల కొంత సమయం, దీనివల్ల కొంత ఉపశమనం జరుగుతుంది, కొంత పరిజ్ఞానం పెడుతుంది, రైతులకు ఎప్పటికప్పటికి చేస్తారు. గతంలో లాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులకు విత్తనాలు మనం చూసిన సందర్భం ఉంది, విత్తనాలు లాటి ఖర్చు అయినాయి, చెప్పులు కిలోలు పెట్టి రోజుల తర్వాత ఉండేది, అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు ఎప్పటికప్పుడు ఏ సమన్వయం చేస్తుంది కొంత, ఇప్పుడు మనకున్న స్థాయిలో లేకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొన్ని సంవత్సరం గవర్నమెంట్ ఉంది, రైతులకు పెట్టుబడి 80,000 రూపాయలు ఎకరం పర ఎకరం ఇస్తారు. దీనివల్ల మంచి జరుగుతుందని ఆశిస్తాం తప్ప సూచనలు చేయదు తప్ప మీరు చేయలేని పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. మీరు సీజన్ ఇవ్వండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలో పాలించారు కదా. రైతులకు ఏ పార్టీ వర్గం పెట్టారు, ఏ పార్టీ చేస్తే లాభాలు పడతారు, అలాంటి లాభాలు ఉంటే ఈ రోజు ఇంత జరిగేది? రైతులు ఎందుకు ఇంత ఇట్లా ఇబ్బందులు పాలయ్యారు? మీరు ఏం చేయలేదు? ఇక మీదట ఈ రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతున్నాయి, 6,000 కోట్లు వాళ్ళ చేతిలో సమితి దగ్గర డబ్బులు ఉంటాయంటే ఇక రేపటి నుంచి ఇంకెక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు కానీ రైతులకు సంబంధించిన పంటకి గిట్టుబాటు ధర లేదని కానీ అట్లాంటివి ఏం రావాయి? చెట్టు పెట్టగానే విత్తనాలు ఫలితాలు రావు. దీనివల్ల కొంత ఫలితాలు వస్తాయి 6 నెలల లోపల, మే నుంచి ఈ సంవత్సరం లోపల ఫలితాలు వస్తాయి. ఎప్పుడు ఏ పంట చెప్పుకోవడానికి ఎందుకు అవకాశం లేదు? రైతులు ఒకేసారి మన గతంలో చూసినా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పి తప్పే ఉంది, ఒకేసారి 50 మంది మార్కెట్ చిన్న మార్కెట్ ఉంటుంది, 50 మంది 10 రోజులనే మొత్తం అందరూ అమ్ముకోవాలని చెప్పుకుంటే పరిస్థితి కమిషన్ చేయడం రేటు తగ్గించబడుతుంది. ఒక సమితుల ద్వారా ఒక 3 గ్రాములు 4 గ్రాములు 5 గ్రాములు తీసుకొని ఒక్కొక్క రోజు గ్రామాలు వస్తే అమ్ముకోవడానికి వీలు ఉంటుంది, కమిషన్ కొనుక్కుంటారు. లేకపోతే ఒకరు కొనని పరిస్థితి టైం అయిపోతే వర్షాలు పడి పంట తడిచిపోయే పరిస్థితి దారుణం ఉంటుంది. అంత వెసులుబాటు లేదు కదా. మనం గత ప్రభుత్వాలు మనం ఎంత చెప్పుకుంటాం కదా, ఎలాంటివి రైతులకు అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్లో ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించలేదు, ప్లస్ కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది, మీ సూచనలు ఇవ్వండి. వేరే సార్ చెప్తున్నాం, కాంగ్రెస్ వారు, టీడీ వారు, అందరికీ మేధావులు అందరూ చెప్తున్నాం, ఈ సమితుల వల్ల కొంత లాభం జరుగుతుంది, 100% ప్రయత్నం చేస్తున్నాం, చేయాలనుకుంటున్నాం. రైతులకు ఎంతో కొంత సహాయం జరుగుతుంది. దీనివల్ల కొంత మీరు ఏమైనా విలువైన సూచనలు ఇవ్వండి. చాలా విస్తృతమైనటువంటిది కనిపిస్తా ఉంది ఇంట్లో పంట కాలనీల కాన్సెప్ట్ లో. అసలు ఏ ప్రాంతంలో ఎవరు ఏ పంట వేయాలనేది ముందు డిసైడ్ చేయటము, ఆ తర్వాత ఆ పంటను వాళ్ళు అసలు మార్కెట్ యార్డ్కి ఎప్పుడు తీసుకెళ్లాలో కూడా
రైతు సమన్వయ సమితి డిసైడ్ చేస్తాయి. ఒకవేళ మద్దతు ధర సరిగ్గా లేకపోతే, గిట్టుబాటు ధర లేకపోయినా, అంటే అన్నిటికీ కూడా మద్దతు ధర లేదు కదా, కొన్ని పట్లకి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, అంటే గిట్టుబాటు ధర అనుకుందాం, పత్తి కూడా లేదు, అంతే వాటికి సంబంధించి 6,000 కోట్ల దగ్గర పెడుతున్నాం కాబట్టి ఈ అమౌంట్ తోటి మేము చేస్తామన్న మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు మొక్క నాటగానే ఫలితం రాదు కదా అని చెప్పేసి అన్నారు. ఫలితం వచ్చే మార్గాన్ని వదిలిపెట్టి వేరే మార్గాలు ఎందుకు వెతుకుతున్నారు అనేది ఇప్పుడు ఆలోచించాలి. అసలు రైతుల ఆత్మహత్యలకు కారణం ఏంటిది? వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, పంట పండించడానికి అవసరమైనటువంటి అప్పు గ్యారంటీ కావాలి. ఈ రెండు ఉంటే ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఎందుకు పచ్చగా ఉంటున్నారు? వాళ్ళకు పెట్టుబడి గ్యారంటీ ఉంది, లోన్లు, సొంత పెట్టుబడి ఏమి లేకుండానే మొత్తం బ్యాంకుల నుంచి తీసుకోగలుగుతున్నారు. వాళ్ళు అమ్మేటువంటి సరుకుల ధర వాళ్లే నిర్ణయిస్తున్నారు. సరిగ్గా ఈ రెండు రైతుకు రివర్స్ ఉన్నాయి. అందుకని రైతుకు అప్పు గ్యారంటీ చేయటం, గిట్టుబాటు ధర ఇవ్వటం జరిగితే రైతు ఆత్మహత్య చేసుకోడు. అందుకని మొక్క ఇవాళ నాటితే ఫలితం 10 ఏళ్లకు వస్తుంది అనే సూత్రం ఇక్కడ వర్తించలేదు. చేసే నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఉంటే ఆత్మహత్యలు అవుతాయి. ఇక రెండోది పంట కాలనీల ఏర్పాటు, ఎక్కడ ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, మార్కెట్కి ఎప్పుడు తీసుకురావాలి, ఇవన్నీ రైతు సమన్వయ సమితులే నిర్ణయిస్తాయి అని అంటే ఒక విధంగా ప్లాన్డ్ ఎకానమీ అని అర్థం. ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థను మీరు అమలు జరపబోతున్నారు అని అర్థం. అట్లా అమలు చేయగలిగితే సంతోషమే, మంచిదే. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రభుత్వం వేయమన్న పంట వేసినప్పుడు దాని కొనుగోలు బాధ్యత ప్రభుత్వాన్ని అయితే, దాని గిట్టుబాటు ధర గ్యారంటీ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని అయితే రైతు నమ్ముతాడు. ఏ రోజు మార్కెట్కు తీసుకుపోయినా ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, గిట్టుబాటు ధర ఇస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు ఏ రోజు తీసుకురమంటే ఆ రోజు తీసుకొస్తాడు, ఏ టైంకు తీసుకురమంటే ఆ టైంకు తీసుకెళ్తాడు. ఈ రెండు నువ్వు గ్యారంటీ ఇవ్వనప్పుడు నువ్వు చెప్పిన పంటే వేసి మునిగేడు మిర్చి రైతు. పత్తి వేయొద్దు మిర్చి వేయమనంటే దాన్ని నమ్మి పంట మార్చేసి మార్కెట్కు పోయి సంకెళ్ళు వేసుకున్నాడు రైతు. ఈరోజు పరిస్థితి ఏంది? ఖమ్మం మార్కెట్కు చేరుతున్నటువంటి మిర్చి దాని గతి ఏమిటి? ఈరోజు పరిస్థితి ఏమిటి? అందుకని నువ్వు రైతుకు ముందు విశ్వసనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? రైతుకు ఆ గ్యారంటీ ఇస్తావా? ఎప్పుడు తీసుకుపోయినా కొనే పరిస్థితి బాధ్యత ప్రభుత్వాన్ని, గిట్టుబాటు ధర ఈ వ్యవస్థతో అది చేస్తామనే మాట చెప్తున్నారు. ఈ వ్యవస్థలో ఎక్కడ గిట్టుబాటు ధర గ్యారంటీ లేదు, ప్రభుత్వం కొనుగోలు గ్యారంటీ అని రెండు మాటలు లేకుండా మిగతా అన్ని ఉన్నాయి. మీరు ఏ పేపర్? 6,000 కోట్లు మేము వాళ్ళ దగ్గర పెడతాము, ఒకవేళ ధర గనక సరైన గిట్టుబాటు ధర లేకపోతే వీళ్ళు ఇంటర్వ్యూ అవుతారనే మాట చెప్పారు. 6,000 కోట్లు కాదు, 60,000 కోట్లు పెట్టని నిబంధనల్లో పంట కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని అనే వాక్యం ఉండాలి. లేదా ఇక్కడ కూడా ఈ సమితిలో ఎక్కడ కూడా ఉంటే అదే హెడ్డింగ్ ఉండేది పత్రికల్లో. ఆ వాక్యం ఉంటే అదే శీర్షిక ఉండేది పత్రికల్లో. అట్లనే కొనుగోలు బాధ్యత ప్రభుత్వాన్ని, రైతు భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోజు మార్కెట్ తీసుకొచ్చినా ఇందాక మాట అన్నారు కదా, ఇప్పుడు ఖమ్మం నుంచి 50 గ్రామాలలో ఒకే రోజు తెస్తే ఎట్లా అని చెప్పి సీఎం గారు అన్నారు. మీరు అనేది ఏంటంటే ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా నాకు నా ధర నాకు ఉంది అనేటువంటిది అయితే వాడు ఆ భరోసా ప్రభుత్వం ఇస్తా లేదా గోదండి గారు సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మంచి వేరే గారు కూడా అన్నారు కదా, నిజానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యవస్థని చూస్తున్నారు వాళ్ళు. జరిగితే బానే ఉంటది, బట్ జరుగుతున్నట్టుగా నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. దానికి సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు గారు. వాళ్ళు ఏమంటారు, ఏ రైతు ఎప్పుడు తీసుకుపోవాలి, ఎప్పుడు అమ్ముకోవాలని? రైతు అనేవాడు ఇట్లా ప్రభుత్వాలు, రైతు సమన్వయ సమితులు చెప్తే మార్కెట్ తీసుకునే పరిస్థితి. రైతు ఒక యాంగ్జైటీలో ఉంటాడు, అతనికి అమ్ముకుంటే పెట్టుబడి వస్తే, డబ్బులు వస్తే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, పెరుగు పురుగు మందులు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, పిల్లగాని ఫీజు కట్టాలి, లేకపోతే ఇంకేదో ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. అయితే అప్పుడు ఇవన్నీ ఉంటాయి. అయితే మీరు అంటా ఉన్నారు మార్కెట్లో ఆ మెకానిజం లేదు.